हेलो एवरीवन, वेलकम टू पातकाल पंडलू। मैं रेसीपी वे अट्टिकाय फ्राई चाला ईजी सिंपल अट्टिकाय फ्राई एला तैयार चेसुकोलो चूद्दाम। मुंदुगा ओक गिन्ने लोकी ओक लोटा नीलू पोसुकोनी अंदुलो ओक नालुगु अट्टिकायलु वेसुकोनी मूत पेट्टुकोनी उडिकिंचुकोवाली। अट्टिकायलु उडकडानिकी 15 निमिषाल नुंचि 20 निमिषालु पडुतुंदी। ఇప్పుడు కావాల్సిన పదార్థాలేంటో చూద్దాం। ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు, జీలకర్ర, కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉప్పు, పసుపు, వెల్లుల్లి రేకలు। ఇప్పుడు ఉడికించుకున్న అట్టికాయల్ని ఇలా తొక్కలు తీసుకొని మనం రెడీగా పెట్టుకోవాలి। ముందుగానే ఒక చిన్న టీ గ్లాస్ సైజ్ చింతపండు రసాన్ని తీసుకొని పెట్టుకోవాలి। ఇప్పుడు అట్టికాయ ఫ్రై ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా। ఒక దాకలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి। నూనె వేడయ్యేదాకా వెయిట్ చేయాలి। నూనె వేడయ్యాక మనం ఇందాక చూసిన పోపులన్నీ ఒకదానితో ఒకటి వేసుకుంటూ చక్కగా ఫ్రై చేసుకోవాలి। వెల్లుల్లి రేకలు, అల్లం ముక్కలు, పచ్చి శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, మీకు ఏదైనా రెసిపీ కావాలనిపిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి। తప్పకుండా మీకు ఆ రెసిపీ చేసి చూపిస్తాను। ఒక టీ స్పూన్ పసుపు, ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న అట్టికాయల్లో చిన్న బెల్లం ముక్క, 2 టేబుల్ స్పూన్ల చింతపండు పులుసు వేసుకొని ఇలా మెత్తగా చేసుకోవాలి। ఇలా మెత్తగా చేసుకున్న అట్టికాయ మిశ్రమాన్ని మనం ఇప్పుడుదాకా ఫ్రై చేసుకున్న పోపుల్లో వేసుకొని ఇలా కలుపుకోవాలి। అట్టికాయ ఆల్్రెడీ ఉడికిపోయింది, ఇంకా పోపులని చక్కగా ఫ్రై అయిపోయాయి కాబట్టి ఇలా అట్టికాయ పేస్ట్ ని వేసుకున్నాక ఒక 2 టు 5 నిమిషస్ ఉంచుకుంటే సరిపోతుందండి। మన అట్టికాయ ఫ్రై చక్కగా రెడీ అయిపోయింది। ఇప్పుడు ఒక ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే। అంతేనండి, ఎంతో సింపుల్ గా చాలా ఈజీగా చేసుకున్నాం కదా ఈ అట్టికాయ ఫ్రై। మీ గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి। ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।